సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు గేస్ వెళ్ళిందంటే నాకు చాలా మంది యూట్యూబ్ లో అయితే కామెంట్ చేస్తున్నారు సో అదేంటి అంటే అన్న మేము యూట్యూబ్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేసే టైంలో వీడియోస్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి అసలు అప్లోడ్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అండ్ అంతేకాకుండా ఏంటంటే అన్న వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే ఏంటంటే అప్లోడ్ చేసిన వీడియో అనేది కనిపించడం లేదు అని చెప్పేసి కూడా చాలా మంది గేస్ అడుగుతున్నారు గైస్ ఓకేనా సో ఈ రోజు గైస్ వీళ్ళు ఏంటంటే ఈ విధంగా అవ్వడానికి రీజన్ ఏంటి మన వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ని ఈ రోజు గైస్ నేను వీడియో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి గేస్ వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే గేస్ మీరు ఎక్కడ కనుక స్కిప్ చేశారనుకోండి ఆ స్కిప్ చేసిన మిస్టేక్ కనుక మీరు చేశారనుకోండి డెఫినెట్ గేస్ ఇంకెప్పటికి కూడా మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవ్వదు గేస్ ఓకేనా సో దయచేసి క్లారిటీగా చెప్పేది వినండి ఒకవేళ మిస్టేక్ కనుక చేసి ఉంటే వెంటనే రెక్టిఫై అయితే చేసుకోండి గేస్ ఓకేనా సో లేట్ చేయను గేస్ మనం ఇతర టాప్లోకి వెళ్ళిపోదాం గైస్ ఓకేనా సో దీంట్లోకి సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఒకవేళ మీ ఛానల్ కనుక కమ్యూనిటీ గైడ్ కి సంబంధించిన స్ట్రైక్ కనుక వస్తే మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసే టైంలో ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటాయి గైస్ ఓకేనా ఒకసారి మీరు క్రోమ్ అప్లికేషన్లో వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేసుకొని అక్కడ మీకు ఏంటంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్థాయికి ఉందా లేదా క్లారిటీ చెక్ చేసుకోండి ఓకేనా ఒకవేళ ఉందనుకోండి అక్కడ మీకు యాక్షన్ అని చెప్పేసి ఉంటుంది సో యాక్షన్ మీద క్లిక్ చేసుకొని దాని ఒక చిన్న క్లాస్ అయితే ఉంటుంది ఆ క్లాస్ ని అటెండ్ అయ్యి మీరు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అనేది క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ ఓకేనా క్లియర్ చేసుకున్న తర్వాతనే మీరు వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయాలి ఒకవేళ మీ కమ్యూనిటీ గైడ్ స్ట్రైక్ అదే విధంగా ఉందనుకోండి మీకు ఇంకెప్పటికి కూడా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా కష్టం గైస్ ఓకేనా సో దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి ఎవరికైతే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఫెయిల్ వస్తుందో మీరు కమ్యూనిటీ గైడ్ స్ట్రైక్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి క్లియర్గా అయితే చూసుకోండి గైస్ ఓకేనా అండ్ గైస్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే కంటెంట్ గైస్ ఓకేనా అంటే మీరు ఏ వీడియోతో అప్లోడ్ చేస్తున్నారో ఆ వీడియోలో కనుక వాయిలేషన్కి కి సంబంధించిన కంటెంట్ అంటే లైక్ ఏంటంటే చిన్నపిల్లల చేతికి నైఫ్ ఇవ్వడం కావచ్చు లేకపోతే చిన్నపిల్లల చేతికి క్రాకర్స్ ఇవ్వడం కావచ్చు చిన్నపిల్లల చేతికి మీరు ఏదన్నా సరే ఇప్పుడు ఉంటుంది కదా మన ఫైర్ సంబంధించింది మంటలు కానీ అలాంటి చేతికి ఇవ్వడం కావచ్చు లేకపోతే ఇల్లీగల్ కి సంబంధించిన వీడియో చేయడం కావచ్చు లేకపోతే ఏదైనా కాంట్రవర్సీ అంటే ఎవరైనా కొట్టుకుంటున్న సంబంధించిన వీడియో పెట్టినా సరే లేదంటే ఎవరైనా యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్ సంబంధించిన వీడియో పెట్టినా సరే అండ్ బ్యాడ్ వర్డ్ సంబంధించిన వీడియో చేసినప్పుడు దాన్ని మీరు అప్లోడ్ చేసిన అనుకోండి ఆ వీడియో అనేది అప్లోడ్ అవ్వడం అనేది ఫెయిల్డ్ అవుతుంది గేస్ ఓకేనా కొన్ని టైమ్స్లో ఇలా అవుతుంది కొన్ని టైమ్స్లో ఏంటంటే ఆల్రెడీ మీ ఛానల్ కనుక ఇలాంటి కంటెంట్ ఉండుంటే కూడా మీకు వీడియోస్ అప్లోడ్ అవ్వడం ఫెయిల్డ్ అవుతాయి సో అలాంటప్పుడు ఏం చేయాలి అలాంటి కంటెంట్ అనేది ఎక్కడ అప్లోడ్ చేశారో ఒకసారి క్లారిటీ చెక్ చేసుకొని దాన్ని ప్రైవేట్ ఆర్ అన్లిస్టులో పెట్టిన తర్వాత మీరు వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు గైస్ ఓకేనా సో దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే వయలేషన్ సంబంధించిన కంటెంట్ అయితే ఉందో దయచేసి గేస్ ఇలాంటి కంటెంట్ చేయకండి ఎందుకంటే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చేసినాయి ఇలాంటి కంటెంట్ చేసిందంటే ఆ వీడియో పైన యాడ్స్ కూడా డిస్ప్లే అవ్వవు గైస్ ఓకేనా సో మీరు అంత కష్టపడి చేసిన వీడియోకి రెవెన్యూ రాదు ఓకేనా ఇదైతే గుర్తుపెట్టుకోండి అండ్ గైస్ సో థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మీ ఛానల్లో కనుక టూ మెనీ స్ట్రైక్స్ అండ్ టూ మనీ కాపరేటివ్ క్లైమ్స్ కనుక ఉంటే కూడా మీరు అప్లోడ్ చేసే వీడియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి గైస్ ఓకేనా చాలా మంది ఏమనుకుంటారు కాపీ స్ట్రైక్స్ వచ్చాయి అనుకోండి లేదంటే కాపీ క్లైమ్స్ అనుకోండి ఏం పర్లేదులే ఉండంలే అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కొంతమంది ఏంటంటే అలాంటి వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి రిలేట్ చేస్తే ఎందుకు అన్ని వ్యూస్ కూడా పోతాయి వాచ్ టైం పోతుందని చెప్పేసి చాలా మంది అనుకొని ఆ వీడియోస్ని అలాగే ఉంచుతారు సో విధంగా ఉంచడం వల్ల కూడా మీ వీడియోస్ ఏవైతే కొత్తగా అప్లోడ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఫెయిల్డ్ అవుతాయి ఓకేనా అండ్ దాంతోపాటు ఏంటంటే ఎవరికైతే కాపీరైట్ క్లైమ్స్ వచ్చాయో ఇప్పుడు వాటిని రీజ్డ్ కంటెంట్ కిందికి కూడా కన్సర్ చేస్తున్నారు సో దాని వల్ల ఏంటంటే మీరు కొత్త మానిటేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే మానిటేషన్ అనేది ఫెయిల్ అవుతుంది ఆల్రెడీ మానిటేషన్ కనుక అయ్యి ఉంటే ఏంటంటే మీరు చాలా కంప్లీట్ గా ఏంటంటే డిమానిటైజ్ అయిపోతుంది అర్థమైందా అంటే మీరు మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్కి రావాల్సిందే అర్థమైందా సో దయచేసి ఏంటి అంటే కాపరేట్ క్లైమ్స్ కానీ కాపరేట్ స్ట్రైక్స్ ఉంటే వెంటనే వాటిని ప్రైవేట్ లో పెట్టండి లేకపోతే అన్లిస్ట్ లో పెట్టండి బట్ వీలైనంత వరకు డిలే చేయడానికి ట్రై చేయండి గైస్ ఓకేనా సో ఎప్పటికైనా సరే జెన్యున్ వేలో జెన్యున్ కంటెంట్ చేసుకుంటే మీ ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్ ఓకేనా అండ్ ఫైనల్ గైస్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసింది అంటే యూట్యూబ్ బగ్ గైస్ ఓకేనా సో ఇవన్నీ ఏవైతే పైన చేశారో అవి కూడా మీ ఛానల్ లేవు అనుకుంటే అది యూట్యూబ్ బగ్కి సంబంధించిందే అంటే యూట్యూబ్ ఏంటంటే ఎవ్రీ టైమ్ ఏంటంటే అలగరితం చేంజ్ చేస్తూ ఉంటుంది కొన్ని కొత్త అప్డేట్ తీసుకొస్తూ ఉంటుంది కొన్ని కొత్త ఫ్యూచర్స్ తీసుకొస్తూ ఉంటుంది కాబట్టి మీ ఛానల్కి ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మీకు మొబైల్ స్క్రీన్కి వెళ్ళి అక్కడ క్లారిటీ చెప్తాను సో టోటల్గా టూ వేస్ ఉంటాయి ఆ టూ వేస్ని కేసు మీరు పర్ఫెక్ట్గా చేశారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ గేస్ మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది గేస్ ఓకేనా అది అని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గేస్ ఓకేనా సో దానికోసం గేస్ మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్ ఏదైతే ఉంటుందో సెట్టింగ్ ఆప్షన్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి గేస్ ఓకేనా సో క్లిక్ చేసుకున్న తర్వాత గేస్ మీరు కిందికి స్క్రోల్ చేసుకుంటే ఏంటంటే మీ యొక్క సెట్టింగ్స్ లో యాప్స్ అని కానీ అప్లికేషన్స్ అని చెప్పేసి ఉంటుంది ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి గేస్ ఓకేనా సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన సెకండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా మేనేజ్ యాప్స్ అని చెప్పేసి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క ఫోన్లో ఉన్న అన్ని యాప్స్ కూడా ఇక్కడ గేస్ మీకు అయితే క్లియర్ గా అయితే కనిపిస్తాయి గేస్ ఓకేనా సో దాంట్లో గేస్ మీరు ఏం చేయాలంటే యూట్యూబ్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా సో యూట్యూబ్ అప్లికేషన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి గైస్ ఒకసారి అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడైతే ఉంది కదా సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఎందుకంటే మీరు రెగ్యులర్గా యూట్యూబ్ అప్లికేషన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే దాని యొక్క స్టోరేజ్ డేటా అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కొన్ని టైమ్స్లో ఏంటంటే ఫెయిల్డ్ అవుతుంది సో దానికోసం గైస్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్లియర్ డేటా ఆప్షన్ ఉంది కదా సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే అది ఒక డాటా అంతా కూడా క్లియర్ అవుతుంది ఓన్లీ యూట్యూబ్కి సంబంధించిన డాటా మాత్రమే క్లియర్ అవుతుంది గైస్ యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ అవన్నీ పోతాయని చెప్పేసి మీరు అనుకోకండి అవి ఎటు పోవు ఎప్పుడైతే మీరు మెయిల్ ఐడి డిలీట్ చేస్తారో అప్పుడే అయిపోతాయి అంతేనా సో ఇవి మీరు ఒకవేళ క్లియర్ డేటా చేస్తే గేస్ ఏం ప్రాబ్లం ఉండదు కేసు ఓకేనా సో క్లియర్ డేటా అనేది చేసేసేయాలి చేసేసిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ అనిపిస్తుంది ఫోర్ స్టాప్ అని చెప్పేసి ఈ ఆప్షన్ మీరు గేస్ క్లిక్ చేయాలి ఓకేనా క్లిక్ చేసిన తర్వాత ఏంటి అంటే మళ్ళీ మీరు యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని మళ్ళీ లాగిన్ అయ్యారు అనుకోండి మళ్ళీ మీకు ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది సో సేమ్ వీడియోస్ అన్నీ అదే విధంగా ఉంటుంది బట్ యూట్యూబ్ అప్లికేషన్ మాత్రమే ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది గైస్ ఓకేనా అప్పుడు మీరు ఒకసారి యూట్యూబ్లో వీడియో అని మళ్ళీ అప్లోడ్ చేసి చూడండి డెఫినెట్గా అప్లోడ్ అవుతుంది సో అది కూడా అప్లోడ్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు నేను చెప్పే సెకండ్ స్టెప్ అయితే ఫాలో అవ్వండి గైస్ ఓకేనా సో దీంట్లో గైస్ మీరు సెకండ్ థింగ్ చేయాల్సింది ఏంటి అంటే యూట్యూబ్కి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి గేస్ ఓకేనా సో ఏ విధంగా ఇవ్వాలి ఏమేమి కావాలి అంతే లేకుండా ఎలాంటి టెక్స్ట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏంటంటే ఫీడ్బ్యాక్ ఇచ్చే ముందు మీ యూట్యూబ్ అప్లికేషన్ అనేది అప్డేటెడ్గా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళి వాళ్ళు క్లారిటీ చెక్ చేసుకోండి ఒక అప్డేట్ లేకపోతే అప్డేట్ అయితే చేసుకొని ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని అయితే చేయను గైస్ ఓకేనా సో దానికోసం గైస్ యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి దీంట్లో ఏంటంటే మీరు ఏ యొక్క ఛానల్ నుంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటారో ఆ ఛానల్నే లాగిన్ అయ్యి ఉండాలి ఓకేనా సో లాగిన్ అయిన తర్వాత గైస్ మీకు ఏంటంటే కంప్లీట్గా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఛానల్లో ఇంటర్ఫేస్ వస్తుంది కదా వచ్చిన తర్వాత కింద మీ యొక్క మీ లోగం మీద క్లిక్ చేసుకోండి గైస్ ఓకేనా సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మీ యొక్క ఛానల్ ఏం కనిపిస్తుంది కదా సో నా ఛానల్ ఏం వచ్చేసి ది గణేష్ టెక్ అని చెప్పేసి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా సో క్లిక్ చేసుకున్న తర్వాత గేస్ కంప్లీట్ ఏంటంటే మీ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన త్రీ డాట్స్ అనిపిస్తున్నాయి కదా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఇన్ ద హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా సో క్లిక్ చేసుకున్న తర్వాత కేసు మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది సో లాస్ట్లో మీకు సెండ్ ఫీడ్బ్యాక్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోవాలి గేస్ ఓకేనా సో క్లిక్ చేసుకున్న తర్వాత కేసు మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఇక్కడ కేస్ మీరు స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే మీరు ఏదైతే యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఫెయిల్ అని వస్తుంది కదా దాన్ని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోవాలి ఎందుకంటే దాన్ని మనకు సెండ్ చేస్తే ఏంటంటే వాళ్ళకు క్లియర్గా అర్థం అవుతుంది సో మనం ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం అని చెప్పేసి గేస్ ఓకేనా సో దానికోసం గేట్స్ ఇక్కడ ఏంటంటే గెట్ స్టార్టెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే టెల్ లర్స్ హౌ యూ కెన్ ఇంప్రూవ్ ఆ ప్రొడక్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడమే జరుగుతుంది సో ఇక్కడ మీరు ఏంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా మీకు చెప్పాలన్న ప్రాబ్లమ్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు లేదంటే టెక్స్ట్ రూపంలో కూడా ఇవ్వచ్చు గైస్ ఓకేనా సో టెక్స్ట్ అనేది గైస్ ఏమి ఇవ్వాలని అని చెప్పేసి మీరు క్లారిటీ అనేది టైప్ చేస్తాను సో ఎగ్జాక్ట్లీ అదే మీరు కూడా టైప్ చేయను గైస్ ఓకేనా సో అదేంటి అంటే సో ఇక్కడ గేస్ నేను కంప్లీట్ టెక్స్ట్ అని ఇచ్చేసాను సో చూడొచ్చు హలో యూట్యూబ్ ఐ హావ్ బీన్ ఫేసింగ్ అన్ ఇష్యూ అప్లోడింగ్ మై వీడియో ఆన్ యూట్యూబ్ ఫెయిల్ ప్లీజ్ రిజాల్వ్ మై సోల్ ఇష్యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పేసి కింద థ్యాంక్ యూ అని చెప్పేసి ఇచ్చేసాను కదా ఈ విధంగా గైస్ మీ టెక్స్ట్ అయితే ఇంటర్ చేయాలి ఓకేనా సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి కేసు ఓకేనా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెండ్ అయిపోతుంది సో ఇక్కడ కేసు నేను సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తాను కేసు ఓకేనా సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ ఏం చెప్తుందంటే మేబీ ఈమెయిల్ యు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్ అని చెప్పేసి ఇక్కడ క్లారిటీ అనిపిస్తుంది కదా సో అదేంటి అంటే మీరు ఏదైతే ఇష్యూ రైజ్ చేశారో ఆ ఇష్యూకి సంబంధించింది మేము సాల్వ్ చేస్తాము సాల్వ్ చేయడంతో పాటు ఒకవేళ అది మీ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంది అనిపిస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన మెయిల్ ఐడికి పంపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడమే జరుగుతుంది పంపించాలి అని చెప్పేసి అనుకుంటే ఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి లేదు అవసరం లేదు అనుకుంటే నో ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి బట్ గేస్ మీరు ఎస్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మీ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి ఆ ప్రాబ్లం ఏంటో తెలియాలి అంటే యూట్యూబ్ మనకు పంపించాలి సో దానికోసం గేస్ మీరు ఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ప్రాబ్లం అనేది డైరెక్ట్ యూట్యూబ్కి ఫీడ్బ్యాక్ వెళ్ళిపోతుంది మీకు ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయిపోతుంది గేస్ ఓకేనా సో ఈ విధంగా మీరు యూట్యూబ్కి ఇంకా ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ గేస్ మీ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది సాల్వ్ అయిన తర్వాతనే మీరు నా ఛానల్కి వచ్చేసి లైక్ చేయవచ్చు సాల్వ్ అయ్యింది అని చెప్పేసి కింద కామెంట్ చేయండి కేస్ ఓకేనా సో దానివల్ల వేరే యూజర్స్ కూడా నమ్మకం వస్తుంది కేస్ ఓకేనా సో ఈ వీడియో నచ్చితే కేసు లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ గేస్ మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాం గేస్ ఓకేనా